అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో గుడి ప్రతిష్ట ఓపెనింగ్ అనేది ఉందంట. అందుకోసం ఆడపడుచులను కూడా అందరినీ పిలుచుకోవాలి అంటే అమ్మమ్మ అందరినీ పిలిచిన చుట్టాలందరినీ. అందుకని ఒకరోజు ముందు మమ్మీ నేను పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాము. అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాము, ఊళ్ళోకి వెళ్తున్నాము. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చీరలు అవన్నీ బాగుంటాయి, అందుకని చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. మమ్మల్ని తీసుకెళ్ళడానికి తాతయ్య వచ్చాడు రిసీవ్ చేసుకోవడానికి. తాతయ్య ఇంకా సిరి వచ్చారు. బండేసుకొచ్చారు. తాతయ్యకి లగేజ్ దేవాన్షిని ఇచ్చి పంపించేసాము. ఇక మమ్మీ నేను లక్కీ ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నాము. లక్కీ ఒకటే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. అమ్మమ్మ వాళ్ళు వెళ్ళేదే వచ్చేసాము. ఇదేనండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మమ్మకు ముగ్గులు వేయటం చాలా ఇష్టం, చాలా బాగా వేస్తుంది. ఇక తెల్లారి లేచి మమ్మీ వాళ్ళు ఫాస్ట్గా వంటలు చేస్తున్నారు, బూరెలు వేస్తున్నారు. అమ్మమ్మ గుడికి వెళ్ళడానికని అందరూ రెడీ చేసి కాళ్ళకి లక్కీకి పసుపు రాస్తుంది. అమ్మమ్మ వాళ్ళ పూజ చేసుకున్న ప్లేస్ ఇదంతా. అమ్మమ్మ బాగా పూజలు చేస్తుంది. బూరెలు రెడీ అయిపోయినాయి. పాయసం, సేమియా పాయసం కూడా నేనే చేశాను. పులిహార చేశాము. అమ్మమ్మ చేతితో చేసిన పులిహార అంటే మా అందరికీ ఫేవరెట్. సాంబార్ కాసాము. గబగబా రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసుకుని తమ్ముడు అమ్మమ్మ మేమంతా గుడికి వెళ్ళిపోయాము. ఈ గుడి చాలా ఫేమస్ అండి. రాట్నాలం తల్లి అమ్మవారు. మీరు ఎవరైనా ఇటు వచ్చినట్లయితే తప్పకుండా విజిట్ చేయాలి. లోపల శివాలయంలో దేవుడు ఎట్లా ఉంటాడండి ఇలా పెట్టారు. ఇంకా కొంచెం వర్క్ పూర్తవ్వాల్సింది ఉంది. బయట క్రేన్తో ధ్వజస్తంభం లేపారు. పైకి కలుషం దగ్గరికి వెళ్ళి మెట్ల ద్వారా నీళ్ళు పోయొచ్చు మనము. ఇంకా వర్క్ జరగాల్సింది ఉంది, పూర్తిగా అవ్వలేదు. ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టాము. లక్కీ నేను నవధాన్య అవి కూడా వేసాము. పైకి వెళ్ళాలి అంటే మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళనిస్తున్నారండి కలసం దగ్గరికి. అక్కడ వీడియోలు ఏమీ తీయనివ్వలేదు, అందుకని పెట్టలేదు. క్రేన్తో నిలబెట్టింది మాత్రమే దర్శనం చేసుకుని వచ్చేసాము, పైకి వెళ్ళలేదు మేము. ఇక్కడ శనీశ్వరిని విగ్రహాలు కూడా నిలబెట్టారండి. కొంచెం ఎదుర ఇవి కూడా కట్టారు. అక్కడి నుంచి మేము ఇక్కడ రాట్నాలమ్మ అమ్మవారి గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. లోపల చాలా బాగుంటుంది. అమ్మమ్మ సిరి, లక్కీ, గాయత్రి వీళ్ళందరూ వెళ్తున్నారు. అమ్మవారు, రాట్నాలమ్మ అమ్మవారు లోపల ఎలా ఉంటారు? గుడి కానీ చాలా బాగుంటుంది, చాలా బాగా కట్టారు. అమ్మవారు కూడా చాలా ఫేమస్ ఇక్కడ. ఎప్పుడన్నా మీరు వస్తే మటుకు తప్పకుండా వచ్చి వెళ్ళండి. ఇప్పుడు
లోపల చాలా రద్దీగా ఉంది కాబట్టి చుట్టూరు తిరిగేస్తాము, తిరిగి చూపిస్తాను. చాలా టైం పడుతుంది దర్శనం అవడానికి, అందుకని ఫస్ట్ చుట్టూరా తిరిగి చూపిస్తాను మీకు. గుడి చుట్టూరా ఆ పక్కన ఇది ఎంట్రన్స్, ఇక్కడ లోపల దర్శనానికి వెళ్ళటానికి ఇక్కడ టికెట్లు తీసుకోవాలి. ఇప్పుడు మనం శివుని ప్రారంభోత్సవం చేసింది ఈ గుడి. చాలా బాగుంది. ముందు వెళ్తుంది, ముందు వెళ్తే అన్ని చూపిస్తుంది. ఇటువరకు చాలా చిన్న గుడి ఇది, దీన్ని ఇప్పుడు పడేసి మళ్ళీ కొత్తగా చాలా బాగా కట్టారు. ఇక్కడ అన్నప్రాసనలో అన్నీ చేసుకుంటారు, మొక్కుబళ్ళు లేవడానికి కూడా వస్తారు. ఇక్కడ పక్కన ఎవరిదో అన్నప్రాసన జరుపుతున్నారు, వాళ్ళకి తెలియనట్టుంది. చాలా బాగుంటుంది లోపల అమ్మవారు, దర్శనం చేసుకోవడానికి కుదరలేదు, ఇంకొక 2 గంటలు పట్టేలాగా ఉంది, అందుకనే ముందు వీడియో తీసేసుకున్నాను. దర్శనం చేసుకుని భోజనం చేసి వచ్చి అమ్మమ్మ వాళ్ళతో ఫోటోలు దిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూసారు కదా నా వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.